అన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ తన నేడం చూసి దాని భయపడుతుంది. తెలుగుదేశం పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన నేడం చూసి ఆయనే భయపడుతున్నాడు. ఆ కొడుకు నేడం చూసి కూడా అదేదో దెయ్యమో లేకపోతే భూతమో అనుకుంటున్నాడు ఆయన. ఆ పరిస్థితులు అందుకే గంట గంటకి రాత్రి వచ్చి బీజేపీ తంటాడు, ఉదయం వచ్చి టీఆర్ఎస్ తంటాడు, మనాడు జమ్ఐఎం తంటాడు, ఆ పక్కన వచ్చి పవన్ కళ్యాణ్ పార్టీ తంటాడు, లేకపోతే ఇంకా పోతే ఇంకేదో బీహార్లో ఉన్న బీఎస్పీ అంటాడు, లేకపోతే తెలుగు వచ్చి ఈ మా సమాజ్వాది పార్టీ అంటే ఆయన ఇష్టం ఏదో ఒకటి మాట్లాడిస్తాడు. కళ్ళలో నిద్రలో చూస్తే మాట్లాడతారు కదా, అలా అలాగా పాపం ఆయనకు వచ్చేస్తున్నాయి. టైం దగ్గర పడుతున్న కొద్దీ బ్యాలెన్స్ అయిపోతుంది వ్యవహారం. సో కానీ మాకు మాత్రం బ్యాలెన్స్గా ఉంటున్నాం, మాకు నిర్దిష్టమైన ఆలోచన ఉంది, వ్యవహార శైలి ఉంది, విధానం ఉంది, దాని ప్రకారమే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వెళ్తుంది. ఓకే, ఏమో ఆయన అడిగింది మరి ఎందుకు చేస్తున్నారు, నేనెందుకు నేను ఆ టార్గెట్ చేసిన అర్థం ఉంటేనే భయం అని నేను ఎక్కడ సైలెంట్ కొన్నాను, దేనికి సైలెంట్ కొన్నాను, ఆయన నేను చెప్పిందని అన్నాడు. నాకు మొన్న చూస్తే ఆయన ఏదో మాట్లాడండి ఎక్కడ ఏ ఊర్లో, అది అనంతపూర్లో అనుకుంటా, అనంతపూర్లో నాకు చాలా జాలేసింది. ఎందుకంటే ఇదేదో చిన్నపిల్లలాట్లాగా మీ ఊరు వస్తాను మీకు తెలుస్తాను అని నేను అనుకున్నాను. ఎక్కడ దొక్కుందామా ఏంటి ఏమిటా అని చెప్పాను. నేను ఏ సినిమాల్లో చూసే హీరో వచ్చి వీళ్ళ మీద వచ్చేవండి ఏమిటి దా మాటలు, అవి రాజకీయంగా పరిపక్వ చెందిన వాళ్ళ తరగతి మాటలు ఆ రకంగా ఉండవు. ఏంటి తెలుస్తారు, ఆయన 2009 ప్రజారాజ్యం పని పెట్టినప్పుడు అప్పుడు కూడా ఆయన ఎన్నికల్లో ఆడికి వచ్చారు, అక్కడ మాట్లాడాడు చేశాడు అని చేశాడు. 2014 ఎన్నికల్లో వచ్చాడు, అప్పుడు అన్ని పార్టీలతో కలిపి ఆయన కూడా వచ్చాడు, ఆయన వచ్చాడు అన్ని పార్టీలతో పాటు. అప్పుడున్న రాజకాలమైన పరిస్థితుల్లో ఆ రోజు నేను వాటం చెందడం జరిగింది.